హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నర్మదా ఫుడ్స్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే క్రిస్పీ గార్లిక్ పొటాటో బైట్స్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 పొటాటోస్ ని బాయిల్ చేసుకుని పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 8 వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఎండుమిర్చి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ ని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పిండి సాఫ్ట్ గా అవుతుంది. ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు 1 ముద్దని తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అదే విధంగా అన్ని ముద్దలు రోల్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ని వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా క్రిస్పీ పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.